Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Srimati Purandareshwari garu, Peddalu Ramadev garu, Somavir Raj garu, V Satish ji garu, Sunil Devadar garu, Satyakumar garu, మాధవ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈనాడు పెద్దల సోము వీర్రాజు గారు అధ్యక్ష పదవి బాధ్యత స్వీకారం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలిసిందే 2018 మే 13వ తారీఖున నన్ను పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత 10 మాసాల ఎలక్షన్స్ ముందు మనం కమిటీలన్నీ వేసుకొని రాష్ట్ర కమిటీ మోర్చాలు సెల్స్ అన్ని కూడా వేసుకొని ఎన్నికలకు సిద్ధమై 2019 ఎన్నికలు మరి చేసుకున్నాం ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ మనకు సంస్థాగత ఎన్నికలు సభ్యత నమోదు కార్యక్రమం దగ్గర నుండి మరి బూత్ కమిటీలు అలాగే మండల కమిటీలు జిల్లా కమిటీలు మరి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కూడా మరి పూర్తయినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మరి నాకు సహకరించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి కమిటీలో ఉన్నటువంటి ఆఫీస్ బ్యారర్స్ కి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కి పాత జిల్లా అధ్యక్షులకి కొత్త జిల్లా అధ్యక్షులకి అలాగే వేదిక మీద ఉన్న ఎప్పటికప్పుడు మార్గదర్శకం చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహకరించినటువంటి పెద్దలు రామ్ మాధవ్ గారు కానీ సతీష్ జీ గారు కానీ మురళీధరన్ గారు కానీ సునీల్ దేవదర్ గారు కానీ మరి వీళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోర్ కమిటీలో అనేక సలహాలు ఇచ్చి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలపడటానికి మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్ళే దాంట్లో భాగంగా మరి కొంతమందికి కష్టం కలిగించిన నష్టం కలిగిన నేను వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా సారీ చెప్తా ఉన్నాను ఏ విధమైనటువంటి నాకైతే మనసులో ఏమీ ఉండేటువంటిది కాదు పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన తప్ప వేరేటువంటి ఆలోచన వ్యక్తిగతంగా ఎవరి మీద ఉండేటువంటి పరిస్థితి కాదు అటువంటి దాంట్లో భాగంగా ఎవరైనా వ్యక్తిగతంగా మరి నష్టపోయినానని భావించిన కష్టపడినా వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరి నా సారీ చెప్తూ ఇక ముందు కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ హృదయపూర్వకంగా మరి సోము వీర్రాజు గారిని నూతన అధ్యక్షుడిగా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై